నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో శ్రీరాముడు, ఆయన సోదరుల సంతానం గురించి, అసలు వాళ్ళకి వివాహాలు ఎట్లా జరిగినాయి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, శ్రీరాముడికి ఎంతమంది మనవలు అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సీతారాములకి కుశ, లవ అని ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళని లవకుశులుగా ఎక్కువ ప్రచారం చేశారు. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే లవ పెద్దవాడు, కుశ చిన్నవాడు అని అనుకుంటారు. లవకుశులు అనేసరికి ఆ విధంగా అనుకుంటారు. కవలలలో ముందు పుట్టినవాడు కుశుడు. సాధారణంగా రెండు పేర్లు కలిపి చెప్పేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తారండి. పేర్లను ఆకారాది క్రమంలో చెప్పాలి. పొట్టి పేరును ముందు చెప్పి పొడుగు పేరు తర్వాత చెప్పాలి. మృదువుగా ఉండే పేరు ముందు చెప్పి కఠినంగా ఉండే పేరు తర్వాత చెప్పాలి. ఆడవారి పేరు ముందు చెప్పి మగవారి పేరు తర్వాత చెప్పాలి. ఇది శాస్త్రవచనం. అందుకే చూడండి, సీతారాములు అని అంటారు. అట్లాగే చూడండి, శుభలేఖ మీద కానీ, ఇంటి ముందు పేరు రాసుకునేటప్పుడు కానీ ముందు భార్య పేరు తర్వాత భర్త పేరు రాస్తారండి. ఇది సంస్కృతి సంప్రదాయంలో ఆడవారికిచ్చే గౌరవం. వాల్మీకి ఆశ్రమంలో కుశుడు పుట్టగానే వాల్మీకి మహర్షి కుశాగ్రం అంటే దర్భ వైదిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. చూడండి, దర్భలు, ఆ దర్భని పైభాగాన్ని కుశాగ్రం అని అంటారు. ఆ దర్భ పైభాగంతో శుభ్రం చేశాడు కాబట్టి కుశుడు అని పేరు. అంటే చూడండి, పిల్లలు పుట్టగానే శుభ్రంగా తుడుస్తారు కదా, ఆ విధంగా వాల్మీకి మహర్షి ఆ కుశాగ్రంతో తుడిచాడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఆశ్రమం చుట్టూ దర్భ చాలా ఎక్కువ ఉంటుంది, కుశుడు అని పేరు. ఆ దర్భ కింది భాగంతో తుడవబడ్డాడు కాబట్టి లవ అని పేరు. కుశుడు పెద్దవాడు, లవ చిన్నవాడు. మాండవి భరతులకి పుట్టిన వాళ్ళు తక్ష, పుష్కల. ఊర్మిళ లక్ష్మణులకి పుట్టిన వాళ్ళు అంగద, చంద్రకేతు. శ్రుతకీర్తి శత్రుఘ్నులకి పుట్టిన వాళ్ళు సుబాహు, శత్రుఘటి. ఇప్పుడు వీళ్ళకి అసలు వివాహాలు ఎట్లా జరిగినాయో చూద్దామండి. ఒకసారి రాముడు సీతతో, తమ్ముళ్లతో కలిసి దండకారణ్యంలోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు. వారికి సపరివారంగా వచ్చిన శ్రీరాముడికి స్వాగత సత్కారాలు చేసిన తర్వాత అగస్త్య మహర్షి అన్నపూర్ణాదేవిని ప్రార్థించి అన్నపూర్ణాదేవి ఇచ్చిన పాయస పాత్రతో వారికి భోజన ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ చూడండి, తేడా మనం గమనించాలండి. రాముల వారు ఇది మొదటిసారి కాదు రావటం. అరణ్యవాసం అప్పుడు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఇంత స్వాగత సత్కారాలు, భోజన ఏర్పాట్లు చెయ్యలేదు మహర్షి. అప్పుడు ఏం చేశాడండి, కందమూలాలు ఇచ్చాడు. ఎందుకు? అప్పుడు రాముడు అరణ్యవాసం అంటే వనవాసంలో ఉన్నాడు, వనవాసి కాబట్టి దొరికిన కందమూలాలు తిని బతికాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు, చక్రవర్తి హోదాలో సకుటుంబ సపరివారంగా
అగస్త్య మహర్షి ఆశీర్వాదానికి ఆ ఆశ్రమం చూడటానికి వచ్చాడు. కాబట్టి ఒక రాజుకు చేయవలసిన సత్కార్యం అంతా కూడా మహర్షి చేశాడు. అందుకే అన్నపూర్ణాదేవిని ప్రార్థించి ఆమె ఇచ్చిన పాయస పాత్రతో వాళ్ళకి మృష్టాన్న భోజనం వడ్డించాడు. అంటే ఆ పాయస పాత్ర విశేషం ఏంటంటే, ఎవరు ఏది కోరుకుంటే ఆ ఆహార పదార్థం దానిలో నుంచి వస్తుందండి. ఆ విధంగా ఆ మొత్తం వచ్చిన సపరివారంతో సైన్యంతో అందరికీ కూడా సంతృప్తిగా భోజనం వడ్డించాడు. దాని తర్వాత వాళ్ళు అరణ్య అందాలు తిలకిస్తూ పంపా సరోవర తీరం చేరారు. అక్కడ వాళ్ళకి అప్సరసల గానం, నాట్యం చేస్తున్న శబ్దాలు వినపడ్డాయి. కానీ మనుషులెవ్వరూ కనిపించలేదు. దానికి కారణం చెప్పమని అగస్త్యమునిని అడిగారు. పూర్వం గంధర్వరాజు 5 పుత్రికలు ఈ సరోవరంలో జలక్రీడలు ఆడుకునేవాళ్ళు. సరోవరంలోంచి 7 నాగకన్యలు కూడా వచ్చి అక్కడ క్రీడించసాగారు. ఇలా నాగ గంధర్వ కన్యల మధ్య స్నేహ అనుబంధం పెరిగింది. దాంతో ప్రతిరోజు వాళ్ళు అక్కడ క్రీడించసాగారు. సరస్సు ఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక మునికి దీనివలన తపోభంగం జరిగింది. దాంతో ఆయన ఆ సరస్సు వద్దకు రావద్దు అని వాళ్ళకి చెప్పాడు. చిన్నపిల్లలైన వాళ్ళు ఆ మాట లెక్క చేయకుండా రోజు జలక్రీడలు ఆడుకునేవాళ్ళు. ఎంతో కోపం వచ్చిన ముని ఆడపిల్లలు, చిన్నపిల్లలు అయిన వాళ్ళని శపించలేక జలదేవతని ప్రార్థించాడు. జలదేవత వచ్చి వాళ్ళందరినీ ఆ సరస్సులోని ఎవరికి కనపడని నీటి ఇంటిలో దాచేసింది. కొంతకాలానికి ఆ ముని స్వర్గం చేరాడు. కానీ ఆ కన్యలు ఇప్పటికీ ఇక్కడే ఆ సరస్సులోనే ఉన్నారు. దీనికి మీకు ఇక్కడ ఒక తార్కాణం చెప్తానండి. రాముల వారు దండకారణ్యంలో వచ్చినప్పుడు మన తెలంగాణ దగ్గరున్న రామగిరి, మంచిర్యాల దగ్గర చెన్నూరు ఉంది కదా, ఆ చెన్నూరు దగ్గరలో ఉంటుందండి. చెన్నూరులో ఇప్పటికీ ఒక వైల్డ్ లైఫ్ పార్క్ లాంటిది ఉంది అక్కడ. దాంట్లో ఒక మడుగు ఉంటుంది. ఆ మడుగులో ఎవరికి, అది మొసళ్ళ మడుగు, దాంట్లో ఇటువంటి నీటి గృహం ఉంది. త్రేతాయుగం కాలం నాటి నీటి గృహం, ముని తపస్సు చేసుకున్న నీటి గృహం ఉంది అని చెప్పి ఈ రోజుకి కూడా పురాణ వచనం అండి అది. రాములవారు ఈ దండకారణ్యం వచ్చినప్పుడు మన ఈ తెలంగాణ ప్రాంతం నుంచే వెళ్ళారు ఆయన. కొంతకాలానికి నేను చెప్పినట్టు ఆ ముని స్వర్గం చేరాడు. పాప ఆ కన్యలు మాత్రం ఇప్పటికీ ఆ పంపా సరస్సులోనే ఉండిపోయారన్నమాట. వాళ్ళ నృత్య గీతాలాపనే ఇప్పుడు నువ్వు విన్నది అని రామునికి చెప్పాడు అగస్త్య మహర్షి. దయతో వాళ్ళని కాపాడు అని ముని చెప్పాడు. ముని ఆజ్ఞ ప్రకారం చాపం చేతపూని ధనుష్టంకారం చేసి బాణాన్ని సంధించాడు రాముడు. ఆ రామ ధనుష్టంకారానికి భయపడిన జలదేవత దాచి ఉంచిన 12 కన్యలను తీసుకుని వచ్చి రాముడికి అప్పగించింది. అప్పటికే ఈ విషయం తెలిసి అక్కడికి చేరిన నాగ గంధర్వులు సీతారామ అగస్త్యులకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి శ్రీరాముడిని ఈ విధంగా ప్రార్థించారు.
రాజీవాక్ష, ఈ కన్యలని నీ పుత్రికలుగా భావించు. వీళ్ళని నీ పుత్రులకి ఇచ్చి వివాహం చేసి కన్యచర విడిపించు అని కోరారు. అగస్త్య మహర్షి, రామ, వీళ్ళని నీ పుత్రులకిచ్చి వివాహం చేసి మనుమలు మనవరాళ్లతో సుఖంగా కడిపి ఈ మానవ జన్మలో మానవుడు ఏ విధమైన ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ విధంగా ఆ సంసార ఆనందం అంతా కూడా నీ మనవలతో మనవరాళ్లతో సుఖంగా గడిపి ఆ తరువాత, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నీకు ఈ అవకాశం రాదు నాయన రామ, కాబట్టి ఆనందాన్ని తనివి తీర అనుభవించి అప్పుడు వైకుంఠానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు. కుముదుని చెల్లెలైన కుముద్వతిని నీ పెద్ద కొడుకైన కుశునికి ఇచ్చి పెళ్లి చేయి. వీళ్ళిద్దరికీ పుట్టే నీ మనవడు అతిథి వలన నీ రఘువంశం నాలుగు చెరుగులా వ్యాపిస్తుంది అని తెలియజేశాడు. మహర్షి ఆజ్ఞని శిరసావహిస్తానన్న రాముడు ఆ కన్యలకి కూడా ఈ వివాహం ఇష్టమే అని తెలుసుకుని మర్నాడు ఆ నాగ గంధర్వ కన్యల పెద్దలని పిలిపించి, మనుష్యవాసినైన నేను మీ లోకానికి రాకూడదు కాబట్టి మీరందరూ సకుటుంబ సపరివారంగా అయోధ్యకు విచ్చేసి కళ్యాణాలను తిలకించి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పాడు. తర్వాత అయోధ్యలో కులగురువు వశిష్ఠుడు, నాగ గంధర్వ పురోహితులు కలిసి వివాహ ముహూర్తాలు నిర్ణయించారు. వారు నిర్ణయించిన ముహూర్తాలకి చంద్రిక ఈమె గంధర్వ కన్య, కుముద్వతి నాగకన్యలతో కుశునికి, సుమతితో లవకి, పుష్కర కళావతులకి, కాశిక అంటే నాగకన్య, చపల అంటే గంధర్వకన్యలను తక్షతో, కంజాక్షి చంద్రికలను అంగదతో, కంజాగ్రి చంద్రాసలను చంద్రకేతుతో, కమల అచలను సుబాహులకి, మాలతి మదన సుందరిని శృతకీర్తితో అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించాడు శ్రీరాముడు. 11,000 సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యపాలన చేసి 16 మంది కోడళ్ళు, 120 మంది మనవలు, 24 మంది మనవరాళ్లతో సుఖంగా ఆనందమయ జీవితం గడిపాడు. అవతార సమాప్తి సమయంలో కుశలవలకి పట్టాభిషేకం చేసి, అట్లాగే ఆయన తమ్ములు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలకి రాజ్య పాలన అప్పగించి వైకుంఠం చేరారు. శ్రీరాముడి పుత్రుడైన కుశుడు రఘువంశంలో 81వ తరం వాడు. కుశుడి పుత్రుడైన అతిథి రఘువంశాన్ని ఈ పృథ్వీ అంటే ఈ భూమండలం 4 దిక్కులా విస్తరించాడండి. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం వింటున్న ఈ కజకిస్తాన్, కిజికిస్తాన్, కిర్గిస్తాన్ అంత అవన్నీ కూడా ఒకప్పటి ఇరాను, ఇవన్నీ కూడా అప్పటి రామరాజ్యంలోనివే. ఇవన్నీ దీనికి తార్కాణమే ఈ మధ్య ప్రపంచంలోని అనేక దేశాలలో జరిపిన పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీరాముడి విగ్రహాలు. ఈ మధ్యకాలంలో చాలా 1-2 నెలల క్రితం ఇరాన్లో జరిపిన తవ్వకాలలో కూడా రామ హనుమల విగ్రహం, 6,000 సంవత్సరాల నాటి రామ హనుమ విగ్రహం దొరికిందండి. చాలా అంటే చాలా ఈ మధ్యకాలంలో జరిపిన తవ్వకాల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో.
రామో రామో రామ ఇది ప్రజానామ భవన్ కథా. రామభూతం జగత్ సర్వం రామే రాజ్యం ప్రశాసతి. ఎవరి నోట విన్నా రామనామే, ఎవరిని కదిలించినా రామ కథలే, సర్వం రామమయం. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సందేహం తప్పకుండా రావాలి. రామభూతం అంటే రాముడే ఉన్నా దయ్యమో పిశాచమో అని కాదండి. రామభూతం అంటే దయ్యమో పిశాచమో అని కాదండి. పురుష సూక్తం యద్భూతం యద్వ్యం యత్సభ్యవం, యద్భూతం యత్సభ్యవం అని అంటుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా రామనామం ఉంటుంది అని దీని అర్థం. అది రామాయణంలో ఉన్న గొప్పతనం, శ్రీరామనామానికి ఉన్న విశిష్టత. తదుపరి కార్యక్రమంలో మరికొన్ని కొత్త అంశాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం, సెలవు, స్వస్తి.